Hi friends, ఇప్పుడు ఎయిర్లైన్ జియో కంపెనీ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ తీసుకొచ్చాను. వారానికి 5 రోజులు పనిచేస్తే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. లైఫ్ టైం సెటిల్మెంట్ జాబ్ అండి. 8000 పైగా వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేశారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదున్నా జియో కంపెనీలో వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. ఫ్రీ ల్యాప్టాప్ ప్లస్ వైఫై కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏమేం పోస్ట్ వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే జియో కంపెనీ నుండి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ వచ్చాయి. మీరు ఇండియా మొత్తంలో ఎక్కడన్నా ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ దాకా చూడండి. కంపెనీ నేమ్ ఏంటంటే రిలయన్స్ జియో. ఇదైతే ఒక ప్రైవేట్ జాబ్. మీరు పార్ట్ టైం ఆర్ ఫుల్ టైమ్ గా కూడా చేసుకోవచ్చు. మనకి 20,500 పైగా వేకెన్సీ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ 8,000 పైగా వేకెన్సీ అనేవి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. ఎక్కువ మంది ఇంట్లో ఉండే జాబ్ చేయడానికి వర్క్ చేయాలని ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేనైతే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ తీసుకొచ్చాను. వాటి కూడా ఎలా అప్లై చేసుకోవాలి తెలుసుకుందాము. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి, ఎటువంటి డిగ్రీ అయితే అవసరమైతే లేదండి. సెలక్షన్ అనేది మనకి ఇంటర్వ్యూ బేస్ పైన మనని సెలెక్ట్ అయితే చేస్తారు. చాలా పోస్ట్లు అయితే ఉన్నాయి. అఫీషియల్ వెబ్సైట్లు తెలుసుకుందాము. మినిమం 10th క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అది ఏ స్ట్రీమ్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. 8 ఇయర్స్ దాటుంటే సరిపోద్దండి. ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే కస్టమర్స్తో మనం నీట్గా మాట్లాడాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే సాల్వ్ చేయాలి. అండ్ దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మీకైతే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుందండి. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఒకసారి చదువుకోవచ్చు. అంటే మనం టైంకి వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది ప్రాపర్గా. మనకి అంటే కొన్ని అయితే చెప్తారు, మనం ఆ టాస్క్ అనేది కరెక్ట్గా కంప్లీట్ చేసే సరిపోతుంది. ఈ విధంగా మనకి డిఫరెంట్ సెక్టర్స్ ఉండైతే వచ్చాయి. ఫ్రీలాన్సర్, ఇలా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఈ జాబ్స్కి నేను మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఉండే ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి moneybabai.com అని చెప్పి ఈ విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇది ఓపెన్ చేయగానే మనీబాబాయి అని చెప్పేదే కనిపిస్తుంది. వన్స్ ఇది ఓపెన్ చేయగానే జియో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పేదే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఈ పోస్ట్ ఈ వేకెన్సీ వివరాలు అన్నీ అయితే ఉంటాయి. మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవచ్చు. కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, ఇక్కడ ఏంటంటే మనకి అప్లై చేసుకోవడానికి లింక్ అయితే కనిపిస్తుంది అండి. డైరెక్ట్గా మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఫర్ అప్లికేషన్ క్లిక్ అని ఉంది కదా, జియో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేసాము. లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే సెలెక్ట్ ఫంక్షనల్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే ఉన్నాయి, మీకు ఏది కావాలో అలా స్పెసిఫిక్గా సెర్చ్ చేసి మీ ఇంటి దగ్గర అయితే దగ్గర లొకేషన్ అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయకూడదు అనుకుంటారు మీరు, లేదా వేరే ప్లేస్కి వెళ్ళడం అయితే మీరు చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు ఫ్రీ ఆన్సర్, సేల్స్ అసోసియేట్, బిజినెస్ ఆపరేషన్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కస్టమర్ సర్వీస్, ఐటి అండ్ సిస్టమ్స్, హెచ్ఆర్ అండ్ ట్రైనింగ్, ఫినాన్స్లో మనకి ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్ట్స్ బేసిస్ మీద, ఆపరేషన్స్లో సప్లై చైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, అదర్స్, ఇలా చాలా అయితే ఉన్నాయి. మీకు నచ్చిన జాబ్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రీ ఆన్సర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, నేను దీన్ని సెలెక్ట్ చేశాను. వన్స్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ మనకి ఈ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సేల్స్ అసోసియేట్ ఏంటంటే మనకి లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చే అయితే ఉండాలి. మన దగ్గర అయితే లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా అయితే ఉంటుంది కదా, మాక్సిమం మీరు ఇంట్లోనే చేసుకోవాలని వర్క్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా రిపోర్ట్ చేయమంటే అప్పుడు మనం రిపోర్ట్ చేయాల్సి అయితే వస్తుంది ఆఫీస్కి. టెన్త్ లేదా ఇంటర్ ఏదన్నా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. మ్యాండేట్ అయితే కాదు, లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలి. ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ అప్లై నో మీద క్లిక్ చేయాలి. మీకు కానీ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా మీరైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్స్ మీద అప్లై చేసుకోవచ్చు. రిజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ చేసి మన అప్లికేషన్ ఫామ్ అది అయితే వెళ్తుంది, వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు. అలా లేదనుకుంటే క్రియేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ, డీటెయిల్స్ అనేవి ఇచ్చి కన్ఫర్మ్ చేసామనుకోండి, మనకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి సబ్మిట్ చేస్తే మన అప్లికేషన్ ఫామ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరైతే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలామందికి తెలియదు, మీరు ఎంతమంది షేర్ చేయగలుగుతారు అంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.